Hi, hello, welcome. Welcome to Sunny's Sunny Rattann Exclusive. ముందుగా నాకు చాలా ఆనందంగా ఉంది. మన ట్రెజర్ హంట్ స్టోరీని ఆదరించారు, ఆదరిస్తున్నారు. ఇంకా ఎవరైనా అది చూడకపోతే తప్పకుండా చూడండి. సరే, ఈరోజు మనం ఇన్స్టెంట్ సక్సెస్, వెనువెంటనే విజయం, అలాగే కష్టపడకుండా వచ్చే విజయం గురించి తెలుసుకుందాం. వెనువెంటనే విజయం ఎవరికైనా వస్తుందా? ఒకవేళ అది వస్తే ఎల్లకాలం నిలుస్తుందా? నాకైతే డౌటే. ఈ రోజుల్లో చాలామంది ఫాస్ట్గా విజయం రావాలి, ఫాస్ట్గా ఏదైనా సాధించాలి, లేకపోతే ఫాస్ట్గా ఏదైనా చేసేయాలి, మనకు రిజల్ట్ వెంటనే వచ్చేయాలి అని కోరుకుంటున్నారు. అవునా కదా? అయితే ఈ వెనువెంటనే విజయాన్ని ఉద్దేశించి ఒక కథ చెప్తాను మీకు ఈరోజు. అనగనగనగనగా సీతారామపురం అనే ఊరు. ఆ ఊరిలో పుణ్యమూర్తి గారు అనే ఆయన నివసిస్తున్నారు. ఆయన అరుదైన అందమైన బంగారు ఆభరణాలు తయారు చేయడంలో నిష్ణాతుడు. ఆయనకి ఒక్కగాను ఒక్క అందమైన కూతురు ఇందుమతి. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో చాలా అల్లారుముద్దుగా గారాబంగా కూతుర్ని పెంచుకున్నాడు. అదే ఊర్లో నివసిస్తున్న సోమేశ్వరరావు గారికి ఒకే ఒక్క కొడుకు కోటిబాబు. సోమేశ్వరరావు గారు చాలా మంచివారు, భూస్వామి. ఎన్నో ఎకరాల పొలాలు, ఎన్నో ఎకరాల స్థలాలు ఉన్నాయి ఆయనకి. కోటిబాబు మాత్రం సరదాగా తన జీవితాన్ని గడిపేస్తున్నాడు. ఎలాగూ తనకి పని చేయాల్సిన అవసరమే లేదు కాబట్టి. కొడుకు ప్రయోజకుడు కాదే అని చాలా బాధపడేవాడు సోమేశ్వరరావు గారు. కోటిబాబు మంచివాడే, కాకపోతే ఏంటంటే కష్టపడే మనస్తత్వం కాదు. ఏదైనా సరే వెంటనే సాధించేయాలి, వెంటనే రిజల్ట్ వచ్చేయాలనే ఒక మనస్తత్వం కొడుకుకి చెప్పి 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 సోమేశ్వరరావు కాలం చేశాడు. ఆ తర్వాత కోటిబాబు తనకున్న ఎకరాల్ని కొంచెం తరిగించడం మొదలుపెట్టాడు. అయితే పుణ్యమూర్తి గారి కూతురు ఇందుమతి పెళ్లిడికి వచ్చింది. ఎంతో గారాభంగా పెంచుకున్న తన కూతురికి తన ఊర్లోనే ఒక మంచి సంబంధం చూసి చేద్దాం అనుకున్నాడు. పుణ్యమూర్తి గారు చాలా మంచి వ్యక్తి, తన పనిలో చాలా మంచి నిపుణుడు. అలాగే ఆయన మీద ఊరిలో ఒక పుకారు షికారు చేస్తుంది. అది ఆయనకి కొన్ని మంత్ర విద్యలు వచ్చని, ఎన్నో రకాల కొన్ని మిశ్రమాలతో కలిపి బంగారం సృష్టించగలడని, అందుకనే ఎన్నో అపురూపమైన అరుదైన బంగారు ఆభరణాలు చేయగలుగుతున్నాడని చెప్పేసి ఊరంతా అనుకుంటున్నారు. తను ఎంతో గారాభంగా అపురూపంగా పెంచుకున్న కూతురిని తన ఊరిలోనే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. అలాగా ఆ చివన ఈ చివన ఈ విషయం కోటిబాబు చెవిలో పడింది. ఎంతో అందమైన అమ్మాయి, అలాగే తనకి కాబోయే మామగారు కూడా బంగారు ఆభరణాల్లో నిష్ణాతుడని తెలుసుకుని, మరియు ఆ పుకారు ఒకటి ఉందని చెప్పాను కదా, బంగారాన్ని సృష్టించగలిగే మంత్రశక్తి ఉందని, అది కూడా తెలుసుకున్నాడు కోటిబాబు. ఎలాగైనా సరే ఈ పెళ్లి విషయమై తన చుట్టవాళ్ళతో కలిసి వెళ్లి మొత్తానికి పుణ్యమూర్తి గారిని ఒప్పించి ఇందుమతిని మెప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ వరకు అంతా బాగానే జరిగింది. అయితే పెళ్లైన కొన్ని రోజులకే కోటిబాబు ఇందుమతిని వేధించడం మొదలుపెట్టాడు. రోజు తిడుతున్నాడు, అనరాని మాటలన్నీ అంటూనే ఉన్నాడు. కోటిబాబు ఇందుమతిని వెళ్లి వాళ్ళ నాన్నకు తెలిసిన రహస్యాన్ని చెప్పి బంగారు ఆభరణాలు సృష్టించడం ఎలాగా కనుక్కోమని రోజు తిడుతున్నాడు, కొడుతున్నాడు. ఇంకొక రోజు పడి ఇందుమతి ఏడ్చుకుంటూ తన తండ్రి దగ్గరికి వెళ్ళింది. పుణ్యమూర్తి గారు చూసి ఎంతో బాధపడ్డాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగాను ఒక కూతుర్ని తన ఊర్లోనే ఉంటుంది కదా అని చెప్పి కోటిబాబుకి ఇచ్చి పెళ్లి చేస్తే తన కూతుర్ని ఇలా హింసించడం ఎంతవరకు న్యాయం? అల్లుడి దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడ్డాడు. కోటిబాబు మాత్రం సస్సే మేర ఆ రహస్యం చెప్తే గాని నేను మీ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళనని చెప్పేసి మొత్తానికి భీష్మించు కూర్చున్నాడు. పుణ్యమూర్తి గారు ఎంతో ప్రాధాయపడ్డాడు, ఎంతో బతిమలాడుకున్నాడు. బాబు నాకు అది ఏం తెలియదు, అది ఊర్లో పొకారు అంతేగాని నాకేం తెలియదు అని చెప్పేసి ఎంతో ప్రాధాయపడ్డాడు. అయినా కోటిబాబు మాత్రం నిప్పులేందే పొగరాదు కదా మామగారు, మీరు ఎలా అయినా సరే నాకు ఆ రహస్యాన్ని చెప్పండి, నాకు ఆ బంగారాన్ని నేను తయారు చేసుకుంటాను. పుణ్యమూర్తి గారిని ఇంటికి పంపించేశాడు. ఎంతో ప్రేమించిన కూతురు తన ఇంట్లోనే ఉండడం చూసి బాధపడడం చూడలేక పుణ్యమూర్తి గారు ఒక రోజు అల్లుడిని ఇంటికి పిలిపించారు. పిలిపించిన తర్వాత, బాబు మీరు మా అమ్మాయిని ఎంతో బాధ పెట్టారు, నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు, సరే మీరు అడిగిన దానికోసం నేను ఒకసారి ప్రయత్నించి చూస్తాను అని చెప్పి కోటిబాబుతో అన్నాడు. కోటిబాబు, చెప్పానా మామగారు, మీకు తెలుసు ఎందుకు ఇంతవరకు తెచ్చుకున్నారు, మీ అమ్మాయిని కొట్టేంతవరకు తెచ్చుకున్నారు, మీ ఇంటికి పంపించేంతవరకు తెచ్చుకున్నారు, ఎంతో మూర్ఖంగా, సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి అన్నప్పుడు పుణ్యమూర్తి గారు చెప్పింది ఏంటంటే, నాకు 500 కేజీలు అరటిపళ్ళు చివర ఉండే నల్ల బూడిదను నాకు ఎలాగైనా సరే నువ్వు తీసుకురావాలి, దానితో పాటు కొన్ని నేను మిశ్రమాలను చేర్చి నేను నువ్వు అడిగిన దాన్ని చేసిస్తాను అని పుణ్యమూర్తి గారు కోటిబాబుతో చెప్పారు. అవునా, 500 కేజీలు అరటిపండు చివరు ఉండే నల్ల బూడిదతో మనం చేయగలుగుతావా, ఈ విషయం ఎప్పుడు తెలియదే, ఎవరు చెప్పలేదే, సరే మామగారు దీనికోసం నేను ఎలా అయినా సరే మీకు ఏర్పాటు చేస్తాను, కొన్ని నెలలు నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి కోటిబాబు వెళ్ళి, తన దగ్గర కొన్ని ఎకరాలు ఉన్నాయని చెప్పాను కదా, తనకున్న పొలంలో మొత్తం అరటి చెట్లను పెంచడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎంతో మంది పనివాళ్లను నియమించాడు. అలాగే
అలాగే తను కూడా కష్టపడుతూ ఎటువంటి లోపాలు జరగకుండా ఆ అరటి పండ్లు చెట్లకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దగ్గరుండి చూసుకున్నాడు. కొన్ని నెలలు ఇలా సాగింది. మొత్తానికి పంట చాలా అద్భుతంగా పండింది. కోటిబాబు తను అనుకున్న దానికన్నా ఎక్కువ శాతం తన పంట రాబడిని చూశాడు. ఆ పంట మొత్తాన్ని తీసుకువెళ్లి పుణ్యమూర్తి గారి దగ్గర పెట్టాడు. పుణ్యమూర్తి గారు, బాబు మీరు చేసింది చాలా బాగుంది, నేను అడిగిన దాన్ని తీసుకొచ్చారు, నేను దీనితో పాటు పట్నం వెళ్లి కొన్ని మిశ్రమాలు దీనికి కావాల్సినవి తీసుకొస్తాను. కోటిబాబుని ఇంటికి పంపించేశారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత పుణ్యమూర్తి గారు పట్నం నుంచి తిరిగి వచ్చారు. కోటిబాబుకి కబురు పంపించారు. కోటిబాబు ఎంతో ఆశగా ఎంతో ఉత్సాహంగా వచ్చారు. మామగారు ఏం తీసుకొచ్చారు, ఆ బంగారాన్ని ఎలా చేయగలిగాడని ఎంతో ఉత్సాహంతో వెళ్లి పుణ్యమూర్తి గారిని కలిశాడు. పుణ్యమూర్తి గారు తన ఇంట్లోకి తీసుకువెళ్లి తన బీరువాలో ఉన్న బంగారాన్ని చూపించాడు. కోటిబాబు ఆశ్చర్యపోయాడు. మామగారు, ఏంటి ఇంత బంగారం వచ్చింది, ఎలా చేశారు మీరు, అసలు ఆ రహస్యాన్ని మీరు ఎలాగైనా సరే నాకు చెప్పాల్సిందే, నేను కూడా దాన్ని తయారు చేసి మీలాగా సంపాదిస్తాను, మీలాగా చేస్తానంటే. పుణ్యమూర్తి గారు ఒక నవ్వు నవ్వారు. బాబు, నేను చేసింది ఇందులో ఏమీ లేదు, చెప్పాలంటే నువ్వు ఇచ్చిన ఆ అరటి పళ్ళను నేను పట్నం తీసుకువెళ్లి అమ్మి ఆ డబ్బులతో బంగారాన్ని కొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను, అంతే తప్ప ఊరిలో వారు అనుకుంటున్నట్టు నువ్వు అనుకుంటున్నట్టు నాకు ఎటువంటి మంత్రశక్తులు తెలియవు, కొన్ని మిశ్రమాలని కలిపి బంగారాన్ని సృష్టించగలిగే శక్తి కూడా నాకు లేదు, అలాగే ఏమి తయారు చేయలేదు. కోటిబాబుతో బాధపడుతూ చెప్పాడు. ఒక్కసారిగా కోటిబాబు తను ఏం చేశాడో తనకు అర్థం కాలేనటువంటి పరిస్థితి, తన తప్పును తెలుసుకున్నాడు కోటిబాబు. కష్టపడితే గాని ఏది రాదనే విషయాన్ని గుర్తించాడు. మామగారి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. ఆఖరికి తన భార్య అయిన ఇందుమతిని తన ఇంటికి ఎంతో సంతోషంగా తీసుకెళ్లి ఆ రోజు నుంచి కోటిబాబు ఎంతో కష్టపడుతూ తన భార్యను చూసుకుంటూ ఎన్నో విజయాలను సాధిస్తూ తనకున్న ఎకరాల్ని ఎన్నో వందల ఎకరాలుగా ఎన్నో వేల ఎకరాలుగా అభివృద్ధి చేసి ఆ ఊరిలో మంచి పేరు తెచ్చుకుని పుణ్యమూర్తి గారికి తగిన అల్లుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఈ కథలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఏదైనా పని ప్రారంభించినప్పుడు దాన్ని ఇష్టపడకుండా కష్టపడకుండా చేస్తే వెనువెంటనే వచ్చే విజయం మనతో ఉండదని, అలాగే ఏది ఊరికే రాదని, వచ్చినా కూడా మనతో ఉండదని తెలుసుకోవాల్సిందే. ఇప్పటికైనా సరే మనం కోటిబాబులాగా ఆలోచించి మార్పు నొంది మన జీవితంలో ప్రతిదాన్ని కష్టపడుతూ ఏది అతి త్వరగా రాదు, వచ్చినా మనతో నిలవదు. ఈరోజు నుంచి మనం కష్టపడదాం, ఆ కష్టం వల్ల వచ్చిన అనుభూతిని ఇష్టపడదాం. వచ్చే వారం మీకు లేజినెస్ సోమరితనం మీద ఒక క్యూట్ అండ్ షార్ట్ స్టోరీ చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని ఇష్టపడండి, మీ స్నేహితులతో పంచుకోండి, మీ విలువైన అభిప్రాయాలు నాకు తెలియచేయండి. తప్పకుండా మన ఛానల్ సభ్యత్వ నమోదు చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్, సీ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ సన్నీ.